ఎట్లా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుందండి. తిరుగులేదంటారా? తిరుగులేదండి, నో డౌట్. మరి ఓడిస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్. జరగన పనులండి. గోదావరి జిల్లాలో అంతా నా వైపే ఉన్నారు అంటున్నారు. గతంలో కూడా ఉన్నారు కదండి, గతంలో కూడా జరిగిందండి. గతంలో కూడా క్లీన్ షిప్ చేస్తాం మళ్ళీ అంటున్నాడు. 2014 లాగా పవన్ కళ్యాణ్ రావడానికి వాళ్ళ అన్నగారు చిరంజీవి బాబు ఈడంత అండి. ఈడంత ఈడంత వాళ్ళ అన్నగారు చిరంజీవి బాబు ఈడంత. జగన్ మీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఆడాలి ఓటేనండి బాబు వేయడం అనుకుంటున్నారు మళ్ళీ రాజకీయ జగన్ని పట్టుకొని తిడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్. తిట్టడం తిట్టుతుంది అది వ్యక్తిని సీఎం గారిని అనడం మాట్లాడడం. మరి లోకేష్ గౌడ్ గారు కట్రాల మీద దొరికిస్తాను కొడాలి నాని అన్ని బాగున్నాయండి. అన్ని పథకాలు అమ్మ ఎన్ని చెప్పమంటారో అన్ని పథకాలు కదండి. అన్ని ఏం లేవుండి. 100 సంవత్సరాల క్రితం కూడా ఈ టైపులో ఎప్పుడు చేయలేదండి ఎవరు కూడా. పెద్దవారు చెప్పారు మాకు 100 సంవత్సరాలు కూడా ఈ టైపులో చేయలేదట. చంద్రబాబు 5 ఏళ్ళు ఉన్నారు అప్పుడే ఇచ్చినా. ఇంకా రామారావు చేయలేకపోయాడు. అప్పుడు బ్రాకెట్ కటింగ్ చేశాడు రామారావు వచ్చిన తర్వాత. మామూలుగా బ్రాకెట్ ఒకటి కటింగ్ చేశాడు, తర్వాత ఇంకోటి ఏదో కటింగ్ చేశాడు. బాగా తెలుగుదేశం అప్పుడు అది తెలుగుదేశం అంటే ఏమండి. భోగాలు కూడా తీసి పారేసాడు, డివిజింగ్ కటింగ్ నాశనం చేసి పారేసాడు. అక్కడక్కడ బతకండ అని మిషన్లు ఇచ్చాడు. బాగుంది తెలుగుదేశం. ఇప్పుడు తెలియజేసేటండి ఏం లేదు. రామారావే తెలియజేశాం. చంద్రబాబు కాదు కానీ 100 సంవత్సరాల క్రితం కూడా ఈ టైపు అప్పుడు చేయలేదండి ఎవరు కూడా. అది జగన్ చేస్తున్నాడు. అవునా ఉండే రోడ్లు అవునా ఉండే ఏమైనా ఉండే ఎంత చేస్తారు అంటే ఇంకా మళ్ళీ పట్టుకుంటాడు తర్వాత పాయింట్లు.